जाय के संग हम आज मनाए, झूम झूम नाचे और गाए। मौका है मस्ती का यारों, सारे मिलकर धूम मचाए। ఇతని ఆ భయంకరమైన నరహంతకుడు ఈ విరాట్ పేరు నిలబెట్టడానికి మరు జన్మ ఎత్తబోయేవాడు. మీ ఆశీర్వాదం వల్లే ఈ జిప్ జాప్కి అన్ని శక్తులు. చెప్పండి నేనేం చేయ. నేను ఎలాగైనా జిప్ జాప్ వేగాన్ని అందుకొని తీరాలి. నువ్వు సాధించవు హీరో. మీరు ఒక కోడ్ తయారు చేయాలి, దానివల్ల లోకంలోని ప్రతి కుర్రాడు ఈ దుష్టశక్తి అనుభూతిని పొందాలి. ఇక్కడి నుంచి ముందు బయటికి వెళ్ళు. నాకంతా తెలుసు, మీ అబ్బాయి చాలా బాగున్నాడే. అతనేం చెయ్యపు. ఎవరో అలీబాబా. నాకు నాయర్ కావాలి. నాయర్ ఎక్కడున్నాడు? నాయరా, ఇతనెందుకు నన్ను వెతుకుతున్నాడు? నాకు డాక్టర్ నాయర్ కొడుకు కావాలి. నాయర్ ఎక్కడున్నాడు చెప్పు. ఎక్కడా నాయర్? దొంగల నాయకుడా, నీకు ఈ మర్జీన నమస్కరిస్తోంది. రండి ఇక్కడికి వచ్చి కూర్చోండి. ఏయ్ ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నాయర్ ఎక్కడున్నాడు? ఓ ఏయ్, నువ్వు చెప్పు నాయర్ ఎవరు తెలుసా నీకు? చెప్పు. దొంగల నాయకుడిని. నేను రూపంలో రాణిని. చాలు ఇక నేను ఊరుకోను. నాయర్ ఎవడో మర్యాదగా చెప్పు. ఎందుకు నా ఎక్స్పెరిమెంట్లు చేసి భూతాన్ని పంపిస్తావు? నేనేం భూతం కాదు, విరాట ప్రభువుకి నేను దూతను. ఇక నువ్వు నా దగ్గర బందీవి. ఒక్క నిమిషం, నేను చెప్పేది కాస్త విని వెళ్ళు. సబాష్ డోలు, అతని రోగానికి సరి అయిన మందు. ఇప్పుడు నీ పని పడతాను. లేదు. మీరు బుద్ధిగా నా మాట వినేటట్టు లేరు. కాపాడండి కాపాడండి. జై దుర్గమ్మ. చూస్తుంటే ఏదో కొత్తగా నేర్చుకొచ్చినట్టున్నావు, కానీ నాతో పోటీయా? కుదరదు. హీరో 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 హీరో. ఈరోజు తప్పించుకున్నావేమో, కానీ ఎంతో కాలం ఆ కుర్రాన్ని నా నుంచి మాత్రం కాపాడలేవు. నేను వీళ్ళకు తోడుగా ఉండగా వాళ్ళ నీడ కూడా నువ్వు తాకలేవు.
థాంక్స్ హీరో, నా ప్రాణాలు కాపాడినందుకు నిజంగా చాలా థాంక్స్. కానీ నీ అల్లరి కొంచెం బాగా తగ్గించాలి సరేనా? ఇక త్వరగా వెళ్ళు, లేకపోతే దొంగల నాయకుడు ఆలీబాబా ఇంటికి సమయానికి వెళ్ళలేడు. ఓ అవును, మర్చిపోయాను, థాంక్స్. నా బుర్ర వేడికి పోతోంది, దీన్ని బట్టి ఈ హీరో ఆట కట్టించడానికి సూపర్ బిల్లు బ్లాస్టర్ ని తయారు చేసే పని త్వరగా పూర్తి చేయాలనుకుంటాను. ఇదిగోండి సార్, సూపర్ బిల్లు బ్లాస్టర్ మార్కెట్ లో లాంచ్ అవడానికి సిద్ధంగా ఉంది. ఇవ్వు. ఇది బయట చూడడానికి మాత్రమే, కానీ దీని లోపల మ్యాజిక్ ఇంకా పూర్తి అవ్వలేదే. నేను ఉన్నానుగా, నేను ఉన్నాను, ఆ మ్యాజిక్ నేను చేస్తాను, అది నేను చేస్తాను. మీరేం చెప్తే నేను అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ మా అబ్బాయిని మాత్రం దయచేసి ఏం చెయ్యకండి. ఆ విషయం ఎవరు చెప్పారు? మీ అబ్బాయి ప్రమాదంలో ఉన్నాడన్న విషయం? అది ఒక విచిత్రమైన వేషం వేసుకున్నాడు, అతని పేరు జిప్జాప్ అన్నాడు, అతనే చెప్పాడు. ఇప్పుడు చెప్పండి నేనేం చెయ్యాలో, ప్లీజ్ ఇప్పుడు చెప్పండి నేనేం చెయ్యాలో. విను, నువ్వు ఈ బొమ్మని ఎలా ప్రోగ్రామ్ చెయ్యాలంటే ఈ కుర్రాళ్ళంతా నా బానిసలైపోవాలి. సరే, నీ పని పూర్తయిపోతుంది. నేను ఇందులో ఈ బొమ్మలో ఏ సౌండ్ కోడ్ పెడతానంటే దాంతో కుర్రాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు కదిలించచ్చు, నడిపించచ్చు, ఆడించచ్చు. తీసుకోండి. అప్పుడైతే నువ్వు నిజంగానే సూపర్ బిల్లు బ్లాస్టర్ కాబోతున్నావు. దుష్ట పరిపాలన ఇక మొదలవబోతోంది. ఈ దుష్టుడికి శాస్తి జరిగింది, దొంగల నాయకుడు ఓడిపోయాడు. నువ్వు గెలిచావాలి బాబా, తర్వాత నువ్వు కూడా. ఎవరి వల్ల మేము రోజంతా నిలబడి యాక్టింగ్ మీకు నేర్పించబట్టేగా, లేకపోతే వీళ్ళలో ఎవరికి యాక్టింగ్ తెలుసు? మిస్ జాస్మిన్, మా అవి చాలా బాగా చేశాడు కదూ. జాయ్, ఇది టీమ్ వర్క్ కదా, అలాగే నీ వేషం కూడా చాలా బాగానే చేసావు. వెరీ గుడ్ జాయ్, వెరీ గుడ్. నాకు తెలుసు నువ్వు బాగా చేస్తావని. అవి ఏడి? అవి తను ఇప్పుడే ఇటు ఇటు వెళ్ళాడు. అమ్మ నాకు బిల్లు బ్లాస్టర్ కొనివ్వకపోతే నేనే తెచ్చుకున్నాను, దానికన్నా మంచిది తెచ్చుకున్నాను, సూపర్ బిల్లు బ్లాస్టర్. అవి అవి మేము నీకోసం స్కూల్లో అంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఇంట్లో కూర్చున్నావా? దారిలో నీకేదైనా అయ్యిందంటే ఎవరు చూస్తారు చెప్పు. చాలే ఆపుమా, నీకెంతసేపు జాయ్ కోసం ఐస్ క్రీమ్, జాయ్ కోసం బర్గర్, అన్ని జాయ్ కోసమేనా? అవి ఇక ఊరుకుంటావా? అమ్మ నీకు బిల్లు బ్లాస్టర్ తేవాలనే అనుకుంది, కానీ చీకటి పడిపోయింది కదా, షాప్ లన్నీ మూసేశారు. అవును కదమ్మా? జాయ్ నువ్వు తప్పుకో, నన్ను వదలవు. ఇలాగే ఊరుకున్నావంటే మరీ రెచ్చిపోతాడు. ప్లీజ్ అమ్మా, నిజానికి ఈరోజు అవికి ట్రీట్ ఇవ్వాలి, దానివల్ల మా డ్రామా చాలా బాగా జరిగింది. పదమ్మా, మనం అవి కోసం స్పెషల్ గా ఆర్డర్ ఇద్దాం పదమ్మా, ప్లీజ్ ప్లీజ్. నాకేం కావాలో అది నాకు దొరికింది, ఇక నాకేమి అక్కర్లేదు. గుడ్ మార్నింగ్ అవి. గుడ్ మార్నింగ్ అమ్మా. ఈ మార్నింగ్ నీకంత బాగుందా? ఈ క్వశ్చన్స్ అన్ని ఇలా నేల మీద, చెప్పులు టీవీ మీద,
అసలు ఇదేం ఆట చెప్పు. నేనేం చేయలేదమ్మా. అయితే ఎవరు చేసుంటారు చెప్పు జాయ్, ఎవరు చేసుంటారు? ఒకవేళ ఈ డోలు గారి చేసుంటాడా చెప్పు, చెప్పు జాయ్. చెప్పకు సరేనా? స్కూల్ కు వెళ్ళక ముందు ఈ సామాన్లన్నీ ఎక్కడ అక్కడ పెట్టుండాలి. ఈ గది ఇంతకు ముందు ఎలా ఉందో అలాగే నీట్ గా కనబడాలి. నే వెళ్ళొస్తానమ్మా. బాయ్. బాయ్ నాన్న. అవి ఒక్క నిమిషం. ఈ రోజు స్కూల్లో పెయింటింగ్ కాంపిటీషన్ ఉందన్నావుగా, ఇది తీసుకో. ఇవ్వడం మర్చిపోయాను. వావ్, థాంక్స్ అమ్మా. నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పు. బెస్ట్ ఆఫ్ లక్. బాయ్ అమ్మా. బాయ్. పిల్లలు, ఈ రోజు మీ అందరికీ డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది. అలాగే ఈ కాంపిటీషన్ టాపిక్ ఏంటంటే నా హీరో. మీరందరూ ఆ టాపిక్ మీదే బొమ్మ గీయాలి. ఎవరైతే మీకు చాలా ఇష్టమో వాళ్ళ బొమ్మే గీయాలి. ఈ పిల్లలందరూ ఖచ్చితంగా నా బొమ్మే గీస్తారు. ఎలాగైనా అతనే కదా నా ప్రాణాలని కాపాడాడు. జాయ్, నువ్వెవరు బొమ్మ గీస్తున్నావు? మా అమ్మదే. మా అమ్మే నా హీరో. ఏ, స్కూల్ కి బొమ్మలంతా తీసుకొచ్చావు ఏంటి? నా పెయింటింగ్ పాడైపోయింది. పాడైపోయిందా? పోనీ వర్షం వచ్చిందనుకో. ఏంటిది నీళ్ళంతా కారిపోతూ? నా చేతులంతా పాడు చేశావు. ఇదిగో బతకా. సార్, నేను దీన్ని చాలా కష్టపడి గీశాను. అందుకే నేను చెప్తున్నాను, నీకు 0 మార్కులే వస్తాయి. కాదు ప్రేమ్ ప్రకాష్ గారు, జాయ్ నిజంగా ఈ బొమ్మని కష్టపడి గీశాడు. దీని మీద నీళ్లు పడితే అందులో ఇతను తప్పేముంది? జాయ్, నువ్వు వెళ్ళు. పిల్లలు త్వరగా రావాలి. మీరందరూ ఒక్కొక్కరుగా ఇక్కడికి వచ్చి మీ పెయింటింగ్స్ అన్ని ఇక్కడ పెట్టండి, సరేనా? త్వరగా మీను. త్వరగా రండి. త్వరగా త్వరగా, ఆలస్యం చేయకండి. కానీ కానీ, ఆలస్యం చేయకండి. ఇట్రా ఇట్రా, ఇటివ్వు. త్వరగా పిల్లలు, త్వరగా రావాలి. పిల్లల మనసులో దుష్ట శక్తి మహిమ, అందరి మనసులో విరాట్ మాయే. ఎందుకంటే చెడే పరిపాలిస్తుంది. ఇవి తీసుకోండి. అరే, అతను ఫ్రీ.
ఇదిగో ఇది నీ కోసం. ఇదనే కదా డ్రామా మధ్యలో వచ్చాడు. ఇది నీ కోసం. ఇదిగో ఇది నీ కోసం. వద్దు నాకే అక్కర్లేదు. ఓ జాయ్ భలే అబ్బాయి. అయితే నువ్వు తీసుకో ఇది. అంకుల్ నాకు ఇవ్వండి. ముట్టు పాపే. ఎందుకని జాయ్? అందులో తప్పే ఉంది జాయ్. అందరూ తీసుకుంటున్నారు కదా. మీరు నా ఫ్రెండ్స్ అయితే మీరు అవి తీసుకోకూడదు. ఓకే సరే చూడ పాపే మనం వెళ్దాం రా. ఇది తీసుకో. ఎంజాయ్ చేయి ఎంజాయ్ చేయి. నన్ను ఒకసారి చూడనివ్వండి జాస్మిన్. వీళ్ళంతా ఎవరి బొమ్మలు గీశారు అని ఓరి నాయన. ఓరబ్బో అందరూ ఇలాంటి దెయ్యాలు భూతాలు బొమ్మలు గీశారేంటి? ఆయన పిల్లలు ఇలాంటి బొమ్మలు వేశారేంటి? కంగారు పడద్దు. నేనున్నానుగా, చాలా లోతుగా పరిశీలించి నేను కనుక్కుంటానుగా. ఆ జిప్జాప్ మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నాడో అర్థం కావడం లేదు. అందరి ముందు నేను అతన్ని ఆపలేకపోతున్నాను. అతను పిల్లలందరికీ సూపర్ బిల్లు బ్లాస్టర్ ఎందుకని ఇస్తున్నాడు? ఇది అదే చెప్పుడు. పిల్లలందరి మనసులో ఆ దుష్టశక్తి మాయ, అందరి మనసులో విరాట్ మాయ. భక్తే శక్తినిస్తుంది. మీరిద్దరూ సిద్ధం కండి. ఈరోజు మన ముగ్గురం కలిసి ఎలాగైనా జిప్జాప్ అంతు చూడాలి. ఆగు జిప్జాప్, ఇక ఆ పిల్లలు నీతో పాటు రారు. పాపం శరణం జాతం, విరాట్ శరణం పాతం. పాపం శరణం జాతం, విరాట్ శరణం పాతం. పాపం శరణం జాతం, విరాట్ శరణం పాతం. పిల్లలిక నేనేం చెప్తే అదే చేస్తారు. అలా జరుగుతూ ఉంటే నిన్ను చూస్తూ ఊరుకోను. ఆగు, ఇంకో అడుగు ముందుకేసావంటే